బాబు కొంచెం లిఫ్ట్ ఇస్తా ఉంటే వచ్చాను, ఇలా వచ్చాం. ఈ వచ్చినప్పుడు ఈ ఆటోలో మన దగ్గర కూర్చున్న వాళ్ళలో ఇటు ఒకళ్ళు కూర్చుంటారు, ఇటు ఒకళ్ళు కూర్చుంటారు. ఇటు కూర్చున్నది ఒక అమ్మాయి అనుకున్నాం, ఇటు కూర్చున్న కూడా ఒక ఒక 40 ఏళ్ళ వయసుడు అనుకున్నాం. ఈ అమ్మాయి 5 రోజుల తాలూకా ఇంటి దగ్గరే ఉండి ఎవరిని కలుసుకోకూడదు, ఎవరిని ముట్టుకోకూడదు అనే దాంట్లో ఉన్న ఈ అమ్మాయి మామూలుగా నీ పక్కన వచ్చేసి కూర్చుని ఉంది. నువ్వు వెళ్ళేది ఎక్కడికి? సాక్షాత్తు దత్తస్వామి అయిన బాబా గారి గుడికి వెళ్తున్నావు. నువ్వేమో శుభ్రంగా మంచి స్నానం చేసి విభూతి పెట్టుకుని పంచలై కట్టుకుని పట్టు పంచలై కట్టుకుని బాబాగారికి పళ్ళు అన్నీ తీసుకుని బయలుదేరావు. కానీ కంపల్సరీ నువ్వు ఆటో ఎక్కావు. కానీ పక్కన కూర్చున్న వాళ్ళకి ఆ గొడవ ఏమి లేదు, మామూలుగా వచ్చి నీ పక్కన కూర్చుంది. ఈ పక్కన కూర్చుని ఆయన గవర్నమెంట్ హాస్పిటల్లో శవాల మార్చరీలో పనిచేస్తాడు. ఆయన వచ్చి నీ పక్కన కూర్చున్నాడు. నువ్వు ఆటో దిగావు, డైరెక్ట్గా బాబాగారి దగ్గరికి వచ్చావు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? బాబాగారి అనుగ్రహాన్ని ఎలా పొందుదాం? బాబాగారు ఎవరు? బాబాగారు ఎవరు అంటే హారతుల్లో ఉంటుంది చాలామందికి మనలో. బాబాగారు వేరు, దత్తాత్రేయ స్వామి వేరు అనే భావన బాగా నాటుకుపోద్దని బాబాగారు ఏం చేశారంటే, నేనే దత్తాత్రేయ స్వామిని, ఎందుకంటే నేను అక్కడి నుంచి వరం పొంది వచ్చాను. అందుకని ఐసాయేవ సాయి దిగంబర అక్షయ రూపావతార సర్వై వ్యాపకతు. ఐసా ఏ సాయిబాబా, ఐసా జైసా, ఎవరైతే దత్తాత్రేయ స్వామి అని అనుకుంటున్నావో ఐసా ఏ సాయిబాబా. ఈ సాయిబాబా ఎలాంటి ఆయన తెలుసా? కాశీ స్నాన జప ప్రతి దివసి కొల్హాపుర భిక్షేసి నిర్మల నది తుంగ. కాశీలో ఎప్పుడు స్నానం చేసేది ఎవరు? దత్తస్వామి. కాశీ స్నాన జప కొల్హాపుర భిక్షేసి, కొల్హాపురంలో భిక్ష చేసేది ఎవరు? దత్తాత్రేయ స్వామి. కాశీ స్నాన జప కొల్హాపుర భిక్షేసి ప్రతి దివసి తుంగభద్రలో నీళ్లు తాగేది ఎవరు? దత్తాత్రేయ స్వామి. మోహరి గడలో నిద్రపోయేది ఎవరు? దత్తాత్రేయ స్వామి. కానీ అవన్నీ ఎవరికి వర్తింపు చేస్తున్నారు? ఐసాయే సాయిబాబా, ఆయన, ఆయనే నేను. కాకపోతే ఇక్కడ బాబాగారు మనకి ఈ అవతారంలో ఎందుకు వచ్చి మనల్ని అనుగ్రహించదలుచుకున్నారు అని అంటే, ఇప్పుడు నేను చెప్పానే మీకు, ఇంత క్రితం ఆటోలో కూర్చుంటే మనం శుద్ధి కానీ ఒక నిష్ట కానీ వాళ్ళు ముట్టుకోకూడదు ఇలా పట్టుకోకూడదు అనే ఆచారకాండ కానీ దాన్ని పాటించలేం. దత్తాత్రేయ స్వామిని కొలవాలంటే ఖచ్చితంగా నిష్టాగరిష్ఠుడై ఉంటేనే దత్తస్వామిని మనం కొలగలం. అందుకని బాబాగారు ఇలా దిగొచ్చి, అంటే ఇది ఎలాంటిది అంటే, ఒక సిఐ గారు ఆఫీస్లో ఉన్నారనుకుందాం. ఆఫీస్లో సిఐ గారు ఉన్నప్పుడు, సిఐ గారు కానీ ఎస్పీ గారు కానీ డిఎస్పీ కానీ ఆఫీస్లో ఉన్నప్పుడు ఆయన దగ్గర గన్ ఉంటుంది, లాఠీ ఉంటుంది, కాకి డ్రెస్ ఉంటుంది, నెత్తి మీద టోపీ ఉంటుంది, కాళ్ళకు బూట్లు ఉంటాయి, మంచి గంభీరంగా ఉంటారు. ఎప్పుడు చూసినా ఆయన చుట్టూరా దొంగలు మటర్లు చేసేసిన వాళ్ళు, ఆడిభోగిని ఈడిభోగిని ఆక్రమించేసిన వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు అక్కడ జైల్లో. ఏంటి ఆయన ఎదురుకుండా కూర్చొని మాట్లాడేవాళ్ళు, ఏంటి ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు. అటువంటి సమయంలో ఈ ఇంటి దగ్గర ఉన్న భార్య గారికి ఏదో అర్జెంటుగా ఆయన గారితో మాట్లాడవలసి వచ్చి డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చేసి, ఏమండి మీరు నిన్న నన్ను పెళ్ళికి తీసుకెళ్లేటప్పుడు ఆ జ్యువెలర్స్ దాంట్లోనూ ఒక 2 కాసులతో 3 కాసులతో ఒంగరం తీసుకుంటానన్నారు, అలాగే నడుమికేమో వడ్డాన ఒకటి తీసుకుంటానన్నారు అని అక్కడ గణాఫీస్లో మాట్లాడేసింది అనుకోండి, ఇంకేమన్నా ఉంటుందా? ఒక్కరు నర్సుడు అయిపోతాడే. అంటే దత్తస్వామి ఆ ప్లేస్లో ఉన్నప్పుడు మనం ఆయన్ని అస్సలు డిస్టర్బెన్స్ చేయకూడదు. అదే డిఎస్పీ గారు ఇంటికి వస్తారు, ఇంటికి వచ్చి జాగ్రత్తగా స్నానం చేసి లుంగి పెంచి కట్టుకుని బనీని వేసుకుని పైన తువాలు వేసుకుని అక్కడ కూర్చొని ఉంటారు. ఈ లోపల మనవడు వస్తాడు, తాత అంటే మేసాలు పీకుతాడు. ఏమీ అంటారు, ఎవరైనా డిఎస్పీ మేసాలు పీకుతూ ఉంటాడు, చొక్కబట్టు లాగుతూ ఉంటాడు, జుట్టు ఇలా పీకెత్తూ ఉంటాడు, ఏమీ అంటారు. ఈ లోపల వాళ్ళ కొడుకు వచ్చి, నానా నేను కారు కొనుక్కోవాలన్నా, ఏంటి ఇన్నాళ్ళు చేస్తాను అంటాడు ఆయన. ఈ లోపల భార్య గారు వస్తారు, ఏమంటే నన్ను గోల్డ్ షాప్ తీసుకెళ్తానన్నాను అంటారు. అలాగే లేదే అని ఎంతో చక్కగా ఎంతో ఒప్పుడిగా చెప్తారు, ప్రేమగా లాలిత్యంగా. అలాగా దత్తస్వామిని మనం దత్తస్వామిగా కొలవలేము కాబట్టి బాబాగారు ఇలా వచ్చారు. ఎలాగా? చక్కగా ఒక చిన్న పంచోడు పట్టుకుని చిన్న
పైన చొక్కాలాట తీసుకుని ఇక్కడ తీసుకుని మన ఇంట్లో మనం గెడ్డం పీకినా జుట్టు పీకినా ఏం చేసినా ఏమన్నాను పాపం అలా వచ్చారు. అలా వచ్చారు కాబట్టే మన పక్కన ఈవిడ ఎవరో పిల్ల కూర్చుని 5 రోజులు ఇంటి దగ్గర ఉండడం మానేసి ఇక్కడ శవాల గదిలో పనిచేసి కూడా వచ్చి మన పక్కన కూర్చున్న మన అట్టిపళ్ళు తీసుకొచ్చి పాలకోవాలు తీసుకొచ్చి బాబాగారిని తీసుకోండి అంటే తీసుకుంటున్నారు. అదే విధంగా మనం దత్తస్వామి గుడికి వెళ్ళామనుకోండి గట్టిగా తగులుతుంది. అందుకని బాబాగారు అందుకనే మన మధ్యాహ్న ఆరతిలో కూడా జయ దేవ దత్త అవధూత ఓ సాయి అవధూత జోడుని గర తవ చరణి ఠేవితో మాతా జయ దేవ చూడండి అక్కడ జయ దేవ దత్త అవధూత ఓ దత్తుడైన అవధూత రూపంలో వచ్చినావు బాబా ఓ సాయి అవధూత ఈ సాయి రూపంలో మా దగ్గరికి ఇలా వచ్చావా నీకు ఇవే జోడుని గర తవ చరణి నీకు 2 చేతులు దగ్గర పెట్టి నమస్కారం పెట్టి 2 కాళ్ళు దగ్గర పెట్టి నమస్కారం పెట్టుకుంటున్నాను బాబా అని ఎంతో వినయపూర్వకంగా మనం హారతిలో పాడుకుంటాం. ఈ హారతుల్ని అప్పుడే ఎందుకు పెట్టారంటే ఈ 4 జాముల కాలంలోనూ మనం బయటకు వెళ్ళినప్పుడు ఇంట్లోకి వచ్చినప్పుడు అక్కడో ఎక్కడో బయట ఒకడో వాళ్ళ తల్లిని తాగేసి జుట్టు పట్టుకుని ఈడ్చుకుని వచ్చేసి బయట నడి రోడ్డు మీద మనందరం చూస్తూ ఉంటాడుగా కొట్టేస్తూ ఉంటాడు. ఆ దాని తాలూకా కొట్టేస్తున్నప్పుడు ధర్మాన్ని రక్షించవలసిన మనం వాడు రౌడి మనకెందుకు వచ్చిన కళ్ళతోటి చూసి ముఖం ఇలా తిప్పుకుని ఇటే వెళ్ళిపోతాం. కానీ పంచభూతాత్మకమైన ఈ శరీరం పంచేంద్రియాలతో కొంత కర్మను పోగేసుకుంటూ ఉంటుంది ఎప్పటికప్పుడు. ఆ పోగేసుకునేది ఏంటి? 1, కళ్ళతోటి చూసావు సొంత తల్లిని జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చేస్తున్నాడు.